ఆక్టోపస్ అయితే బాగుండు నేను అష్ట బాహువులతో నిన్ను వాటేసుకుందును రాక్ పక్షనైతే బాగుండు నేను తన్నుకుపోయి నిన్ను రత్నాల కోనలో విడుద్దును తలతోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా తెలుగు లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి తెలుగు సాహిత్య అభిమానులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్ నవంబర్ ఇరవై ఐదు ఇస్మాయిల్ గారి వర్ధంతి సందర్భంగా ఇస్మాయిల్ గారి బాల్చీలో చంద్రోదయం బాల్చీలో చంద్రోదయం అనేటువంటి వీరి కవిత సభ్యుటు నుంచి కొన్ని కవితల్ని ఈ వీడియోలో మీకు విశ్లేషిస్తాను భావకవి కృష్ణశాస్త్రి గారి శిష్యుడైనా చెట్టు కవిగా పేరు పొందినవాడైనా హైకు కవిత ప్రక్రియ వైపు మొగ్గిన ప్రాథమికంగా ఇస్మాయిల్ ప్రకృతి ప్రేమికుడు ఎన్నో హైకు సంపుటాలకు ముందు మాట రాసిన విమర్శకునిగా గుర్తింపు పొందినటువంటి రచయిత కవి హైకు కవిగా కప్పల నిశ్శబ్దం నత్త ప్రణయ యాత్ర అనేటువంటి హైకు సంపుటాలను కూడా వారు తీసుకువచ్చారు అదేవిధంగా అనేకమైనటువంటి వచ్చిన కవితలు వారు వ్రాయడం జరిగింది ఈ విధంగా వారి వర్ధంతి సందర్భంగా కొన్ని చాలా సంక్షిప్తంగా ఉండేటువంటి కవితల్ని మీకు నేను ఇప్పుడు ఇందుట్లో పరిచయం చేస్తాను మొదటిగా ఇస్మాయిల్ గారి కిటికీ అనేటువంటి కవిత గురించి చూద్దాం నాలుగు గోళ్ల మధ్య ఉండేది నిశ్శబ్దం కనిపించేవి గదిలోని వస్తువులు కిటికీ తెరిచి చూస్తే కనిపించే అందమైన మొహమే ప్రకృతి కాంత కవిత ముగింపు కిటికీలు ముయడానికి కాదు తెరవడానికి కూడా అనే మాటలు ఎంతో గొప్పగా ఆకట్టుకునేలాగా చెప్పారు ఇస్మాయిల్ గారు ఇంకా కవితలోనికి వెళితే కవిత శీర్షిక కిటికీ పాత కిటికీ తెరిచి బూజు తులుపుతుంటే ఒక అందమైన మొహం తడుక్కున మెరిసింది ఇక ఈ కిటికీ ఎప్పుడూ మూయకూడదు కిటికీలు మూయటానికి కాదు తెరవటానికి అని కిటికీ అనేటువంటి వారి కవితలో ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారు రాసినటువంటి కవిత కనుక కిటికీలు అనేటువంటివి ముయ్యడానికి కాదు తెరవడానికే తెలిస్తేనే అందమైనటువంటి ప్రకృతి కాంత ముఖం సౌందర్య భరితమైనటువంటి ప్రకృతి మన కళ్ళకి కనిపిస్తుంది మనల్ని ఆనందింపజేస్తుంది మైమరిపిస్తుంది ఇక మరొక కవిత ఇస్మాయిల్ గారిది కవిత శీర్షిక చోర ప్రియుడు చోర ప్రియుడు గుండ్రంగా నిండుగా ప్రకాశవంతంగా ఉండే చంద్రుడిపై మనస్సు పడని వారి లోకంలో ఎవరున్నారు చెప్పండి అందుకే ఇస్మాయిల్ గారు చోర ప్రియుడు అని కవిత శీర్షికని పెట్టుంటారని మనం అనుకోవాలి పెరటి గోడ దుమికి ప్రవేశించాడు చంద్రుడు వీడెవడు ప్రియుడా చోరుడా రెండును రాత్రంతా నా కళ్ళు చుంబిస్తాడు నా నిద్ర దొంగిలిస్తాడు అని ముప్పై పది పంతొమ్మిది వందల తొంభై ఐదున రాసిన కవిత ఇది ఇస్మాయిల్ గారి మరో కవిత కవిత శీర్షిక పాత ఇల్లు మనిషి ముసలి అయినట్లే ఇల్లు పాతదై పాడైపోవడం ముసలదైపోవడమే పాడైపోయిన ఇల్లుని కప్పుకొని కొత్తది చేసుకున్నట్లే కమ్ముకొని సడలిన యవనంతో అలుముకున్న వార్ధక్యాన్ని తొలగించుకోవాలనుకోవడము పునర్జీవం పొందాలనుకోవడం కొత్తగా నిర్మింపబడాలనుకోవడమే కవి ఈ కవిత ద్వారా ఈ విధంగా ఆశావాదంతో నూతన ఉత్సాహాన్ని పొందాలని ఈ రకమైనటువంటి కవిత్వాన్ని రాశారు కవిత్వానికి వెళదాం మా ఇల్లు ముసిలిది అయిపోయింది విప్పేసి కొత్త ఇల్లు కడదామనుకుంటున్నాం నేను ముసలాన్న అయిపోయాను ఎవరైనా నన్ను విప్పేసి కొత్తగా కడితే బాగుండు అని రెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదున ఇస్మాయిల్ గారు రాసినటువంటి కవిత జాబిల్లి నెలవంక నుండి పౌర్ణమి వరకు రోజు రోజుకి పరిమాణ క్రమాన్ని బట్టి పగటి వేళల్లో ఒకలా రాత్రి వేళల్లో ఒకలా ఒక్కోసారి దోస పండుల పసుపు పచ్చగా మరొక మారు తెల్ల చామంతి పువ్వుల ఆకర్షించే శక్తి చందమామది అందుకే ఇస్మాయిలు ఇలా ఈ కవితలో రాశారు కవిత శీర్షిక ఆలస్యమైందని కవిత శీర్షిక ఆలస్యమైందని రాత్రి ఆలస్యమైందని విసుక్కుంటూ ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో చంద్రుడు ఉదయించాడు ఇక ఎంత ఆలస్యమైనా పర్వాలేదు అని కవితను ముగిస్తారు ఇస్మాయిల్ గారు ఐదు పదకొండు పంతొమ్మిది తొంభై ఐదున రాసినటువంటి కవిత ఇది మరొక కవిత చూద్దాం వయసు శరీరానికే కానీ మనస్సుకు కాదని ఎందరో కవులు వారి కవిత్వం ద్వారా చెప్పారు వారి శృంగార కవితల ద్వారా రుజువు కూడా చేశారు కుర్రోళ్ల ప్రేమలేఖల లాంటి ఇస్మాయిల్ గారి రెండు ప్రేమ కవితల్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను ప్రేమ గీతాల్లో ఒకటి ఇప్పుడు మనం చూద్దాం ఇలా కవిత్వాన్ని ప్రారంభిస్తున్నారు ఇస్మాయిల్ గారు ఆక్టోపస్ అయితే బాగుండు నేను అష్టబాహువులతో నిన్ను వాటేసుకుందును రాక్ పక్షినైతే బాగుండు నేను తన్నుకుపోయి నిన్ను రత్నాల కోనలో జారవిడుద్దును సింహాన్నైతే బాగుండు నేను కబళించి నిన్ను బంగారు ఎండలో పండుకొని రక్తవర్ణ స్వప్నాలు కందును అని తన కవితని ముగిస్తారు ఇస్మాయిల్ గారి రెండవ ప్రేమ గీతాన్ని కూడా చూద్దాం కవిత్వాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు నీ బాహువుల్లో నన్ను బంధించి నా దేహానికి కొత్త ద్వారాలు తెరుస్తావు నీ వేళ్ల మంటలతో నన్ను కాల్చేసి నా దేహానికి కొత్త చర్మం తొడుగుతావు నీ పెదిమల సంధ్యలో నన్ను అస్తమింపజేసి నా దేహంలో కొత్త ఉదయాల్ని చేదుతావు నీ కత్తి నాలికని నా నోటిలో నాటి నా దేహంలో కొత్త జీవ వృక్షాన్ని మొలిపిస్తావు అద్భుతమైనటువంటి కవిత్వము ప్రేమ కవిత్వము కనుక ప్రతి లైను ప్రతి పాదం అద్భుతంగా రాశారు కనుక నీ కత్తి నాలికని నా నోటిలో నాటి నా దేహంలో కొత్త జీవవృక్షాలని మొలిపిస్తావు అలాగే చూడండి నీ పెదిమల సంధ్యలో నన్ను అస్తమింపజేసి నా దేహంలో కొత్త ఉదయాల్ని చేదుతావు ప్రతి లైన్ చాలా అద్భుతంగా రాశారు కనుక ఈ విధంగా ఇస్మాయిల్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారి యొక్క అద్భుతమైనటువంటి అనేక కవితల్లో కొన్నింటిని ఈ విధంగా మనం చెప్పుకొని వారిని స్మరించుకోవడం ఎంతో సముచితం ధన్యవాదాలు తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానందరికీ స్వాగతం పలుకుతున్నాను మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను ధన్యవాదాలు